గజ్వేల్ మున్సిపల్ కార్యాలయంలో అవినీతి రాజమేలుతోందని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు సమీర్ ఆరోపించారు. గజ్వేల్లో కుప్పకూలిన భవన ఘటన ఇందుకు నిదర్శనమని ఆయన విమర్శించారు. కూలిన భవనానికి మున్సిపల్ అనుమతులు లేవని కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సమీర్ బాబు తెలిపారు. గజ్వేల్ మున్సిపాలిటీలో అధికార పార్టీ నాయకులు అండదండలతో ఇష్టానుసారంగా ప్రభుత్వ అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు అస్కర్ మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రజ్ఞాపూర్ రోడ్ లో భవనం కూలిపోయిందో ఈ రోజు ఎంతో పెద్ద ప్రాణనష్టం తప్పిందని అనుకోవచ్చు. అది వాళ్ళ అదృష్టంగానే భావించాలి. కానీ వాస్తవానికి ఈ రోజు ఆ బిల్డింగ్ కూలిపోవడానికి పూర్తిగా మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ దే బాధ్యత. ఎందుకంటే కౌన్సిల్లోని సభ్యులందరూ కూడా, అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ సభ్యులు కూడా ఈ అక్రమ నిర్మాణాల గురించి పలుమార్లు కమిషనర్ దృష్టికి, చైర్మన్ దృష్టికి, టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా వాళ్లు పట్టనట్టుగా వాళ్లు వివరించారు. ఈ రోజు గజ్వేల్ మున్సిపల్ ఆఫీస్ లో అవినీతి రాజ్యమేలుతుంది. టౌన్ ప్లానింగ్ లో ఈ రోజు అనుమతులు లేకుండా బిల్డింగ్లు ఇష్టా రీతిన అటు రోడ్లను ఎంక్రోచ్మెంట్ చేసుకుంటూ, రోడ్లను కబ్జా చేసుకుంటూ, రోడ్ల మీద జరిగి ఎటువంటి సెట్ బ్యాక్ లేకుండా ఈ రోజు ఏదైతే మున్సిపల్ ఆఫీస్ లో పర్మిషన్ల గురించి వాళ్ళు ప్లానింగ్ ఇస్తున్నారో దానికి పూర్తి విరుద్ధంగా ఈ రోజు బిల్డింగ్లు కడుతున్నా కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు కానివ్వండి, అటు మున్సిపల్ అధికారులు కానివ్వండి పట్టించుకోకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరి నాయకుల పేర్లు చెప్పుకుంటూ ఇష్టారీతిన గజ్వేల్లో బిల్డింగ్లు ఇష్టారీతిన అనుమతులు లేకుండా కడుతున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఈ రోజు డబ్బు ప్రభావమే కావచ్చు, అటు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ అధికారమే కావచ్చు, ఈ రోజు పూర్తిగా మున్సిపల్ ఆఫీస్ ని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు క్లియర్ గా వాడుకుంటూ ఈ రోజు గజ్వేల్ పట్టణంలో టౌన్ ప్లానింగ్ అనేది పూర్తిగా కుంటుపడింది. మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, ఏదైతే గజ్వేల్లో అవినీతి రాజ్యమేలుతుందో, ఏదైతే డబ్బులతో అధికారంతో ఏదైతే అధికార పార్టీ వాళ్ళు ఏదైతే విచ్చలవిడతానికి ఎగబడ్డారో ఇది ఇకనైనా మానుకోకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా మేము పోరాటం చేస్తాం.